ఎంత వచ్చిందండి బిల్లు ఈ నెల మాకు? ఈ నెల అండి. మీరు కొట్టక ముందు ఒకసారి చూపిస్తాను నాకు. 2200 రూపాయలు మాకు అంత ఉన్నది కదా, మేము గత నెల కట్టేసాం అమౌంట్ బయట. కట్టేసామంటే మరి మార్చి నెల మీరు తీసాం కదండి, మార్చి నెల మీకు తీసిన బిల్లు. మార్చి నుంచి లాక్డౌన్ అవడం వల్ల మేము ఇప్పుడు రాకపోయాం. అప్పటి నుంచి ఇప్పటికి ఇంటి నుంచి 2 మంత్స్ అయిందండి. 2 నెలల్లో మధ్యలో ప్రభుత్వం వల్లే యావరేజ్ మీరు అంతకుముందు ఎంత వస్తా నెలకి సంబంధించి కట్టేయమన్నారు. ఒకసారి నేను చెప్పేదేనండి, కట్టేయమన్నారు, మేము కూడా అమౌంట్ కట్టేశాం ఒక నెలకు సంబంధించి. అవును కదా, దాన్ని డిడక్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు అమౌంట్? అమౌంట్ డిడక్ట్ చేస్తున్నారండి. రేట్లు యూనిట్ రేట్ మటుకు మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 2 మంత్స్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ రేట్ మాత్రం డివైడ్ అవుతుందండి. అలా కాకుండా ఇప్పుడు అంత ముందు నెలలోనే కట్టాము మేము అమౌంట్. ఇప్పుడు ఎన్ని యూనిట్లు వచ్చినాయండి మాకు? ఇప్పుడు 450 యూనిట్లు వచ్చినాయి. 450 యూనిట్లు గత నెలలో ఎంత యూనిట్లు కలుసుకున్నాం మీకు ఒక ఐడియా ఉంటుంది? ఏమన్నా అది సిస్టమ్ ఉంటుందండి, సిస్టమ్ లో ఉంటుందా? మామూలుగా ఆ ప్రకారం యూనిట్లు డిడక్ట్ చేసేసి ఏమంటే మేము దానికి అమౌంట్ కట్టాం కదా, అప్పుడు ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ యూనిట్లు ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా బిల్లు ఇవ్వకండి మాకు, వెళ్ళిపోండి. రిమైనింగ్ యూనిట్లు ఇవ్వాలంటే మా దగ్గర లేదండి చేయడానికి. మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే ఈ నెల రీడింగ్ చేయమన్నారు, బిల్లింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ మాది కాంట్రాక్ట్ కూడా అయిపోయిందండి. మాది కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఈ నెల చేయమని చెప్పన్నారు గ్రూప్స్ బట్టి, మేము లైన్ లో దిగాం సార్. కొత్త కాంట్రాక్ట్ వచ్చిందండి, వాళ్ళు ఈ నెల చేయమన్నారు. ఓన్లీ పాత కాంట్రాక్టర్ మీద మమ్మల్ని ఈ నెల చేస్తున్నాం. దానివల్ల ఈ లాక్డౌన్ వల్ల 2 మంత్స్ వల్ల అందరూ ఇంటికాడ. నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు. పైనుంచి వాళ్ళు కూడా బుర్ర ఉంటుంది కదా, కొంచెం ప్రభుత్వ వాళ్ళకైనా బుర్ర ఉండాలి కదా. మామూలుగా అడ్జస్ట్ చేస్తా ఉన్నారు పేపర్ లో స్టేట్మెంట్ లో కూడా అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. అడ్జస్ట్ చేస్తున్నారు. స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు 450 యూనిట్లు వచ్చిందంటే కనీసం 2 నెలలు యావరేజ్ చేసినా 250 యూనిట్లు స్లాబ్ రేట్ మనకు ఇవ్వాలండి. అలాగే ఇవ్వడం లేదండి. అలాగే ఇవ్వకపోయి మొత్తం టోటల్ యూనిట్లకి రేట్ తీసుకుని ఇప్పుడు 250 యూనిట్లే కాలింది అనుకోండి, మంత్ కి ఎంత పడుతుంది మాకు? 250 యూనిట్లు అయితే మాక్సిమం 750 రూపాయలు వస్తుంది. అవును అవును కదా, 300 దాటింది అనుకోండి ఎంత పడుతుంది? 300 దాటింది ఇప్పించి 1250 1300. ఎంత అమౌంట్ తేడా వస్తుందండి ఒక మీటర్ కి సంబంధించి? 300 ఒక మీటర్ వచ్చేసరికి మనం లెక్కేస్తుంటే వాళ్ళ యావరేజ్ ప్రకారం 300-400 రూపాయలు తేడా వస్తుంది. 400 ఇప్పుడు మాకు వచ్చి ఎంత తేడా వస్తుంది? మీకు వచ్చరికి 2200 వచ్చిందండి బిల్లు. 2200 అంటే మీకు 450 యూనిట్లు. అదే 2 మంత్స్ తీసుకుంటే యావరేజ్ తీసుకుంటే అడ్జస్ట్మెంట్ అమౌంట్ అనేసరికి 250 తీసుకున్నా ఇంచుమించి 250 800 1600 చిల్లర వస్తుంది. 1600 చిల్లర ఇప్పుడు మాకు అదనంగా 400 చిల్లర వస్తుంది. 400 అంటే ప్రతి ఇంటికి ఇంచుమించుగా 400-500, లేకపోతే చిన్నోడైతే 100-200 అమౌంట్ పెరుగుతుంది. 200-250 ఇదంతా కళ్ళు మూసుకొని ప్రభుత్వం చేస్తున్నట్టు అంతే. ఇప్పుడు మీరు మీ ఊళ్ళకి చెప్పండి, లేకపోతే మాకు బిల్లులు ఇవ్వకండి. అడగడం కాదండి, వాళ్ళకే మూసిపోయినేమో కళ్ళు ప్రభుత్వం వాళ్ళకి తెలుస్తుంది కదా, అమౌంట్ కట్ చేయడం కాదు యూనిట్లు కట్ చేసుకోవాలి, అది మాత్రం చేసుకోమని చెప్పండి. నేను అడుగుతున్నా, మీరు ఒకరి గురించి కాదు, బిల్లు అయితే మీరు రాకండి, మీరు ఎవరికి ఇవ్వవసరం లేదు. మీకైతే ఉంది సార్, సరే సరే సరే, మేము అడిగిన చెప్తాను. మేము చెప్పండి చెప్పండి, ఇలా కంప్లైంట్ చేశారని చెప్పండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.